కొత్త న్యూస్ ఛానల్ ని మరి ఎండిగా లక్ష్మీ ప్రణతి అపాయింట్ చేశారట. జూనియర్ ఎన్టీఆర్ ఒక కొత్త న్యూస్ ఛానల్ ని. కాళికాదేవి జ్యోతిష్యాలయం, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక పులికేసి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు కాళికాదేవి దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్య, కోర్టు కేసు, శత్రుబాధ, కుటుంబ సమస్య, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ గారు చెప్పినట్లు ఆచరిస్తే మీ అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాల్ చేయండి 7411516726. మరి స్టార్ట్ చేసినట్టు గత కొద్ది రోజులుగా అయితే వార్తలు వైరల్ అవుతోంది. అందుకే ఈ కొత్త న్యూస్ ఛానల్ కోసం జూనియర్ ఎన్టీఆర్ మరి లక్ష్మీ ప్రణతిని ఎండిగా మరి ప్రతిష్ఠించినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సెన్సేషన్గా మారుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు లక్ష్మీ ప్రణతిని మరి ఈ న్యూస్ ఛానల్కి ఎండిగా ప్రకటించినట్టుగా సమాచారం. ఎందుకు అంటే జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతికి గతంలో తన తండ్రి ఒక న్యూస్ ఛానల్ని రన్ చేయించేవారు. సో అందుకే తనకి ఆ న్యూస్ ఛానల్ గురించి ఎంతో ఐడియా ఉంది. సో మరి తన పెళ్లి తర్వాత చదువుని మధ్యలోనే ఆపేసిన ప్రణతి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి సినిమా బాధ్యతలన్నీ కూడా చూసుకోబోతోంది. అందుకే తనకి విధమైనటువంటి డౌట్స్ అలాగే చాలా రకాలైనటువంటి క్లారిటీ అంతా ఉంది. సో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాల్లో మరి తను ఒక భార్యగానే కాకుండా ఒక అద్భుతమైన సలహాదారుగా ఎంతగానో తోడుంది. కానీ ఈరోజు సడన్గా తనని పక్కన పెట్టడం అంటే ఖచ్చితంగా అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పుడున్న విషయాల్లో సైతం ఎన్నో విషయాలు వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు. సో ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో సెన్సేషనల్ గా మారుతోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ తన పొలిటికల్ మరి ఇష్యూస్ లో మరి భాగం పంచుకోబోతున్నారా, అందుకే ఇప్పుడు ఈ కొత్త ఛానల్ని ప్రారంభించారా అనే సందేహాలు అయితే వస్తోంది. సో జూనియర్ ఎన్టీఆర్ కొత్త న్యూస్ ఛానల్ స్టార్ట్ చేశారో లేదో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం అంతే బాగా ఫేమస్ అయిపోయింది. కాబట్టి ఈ విషయం వెనుక ఖచ్చితంగా బడ మరి నేతలు ఉంటారనే అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి విషయాల ద్వారా ఖచ్చితంగా ఒక భారీ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతగానో ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి రాబోయే రోజుల్లో ప్రచారం కల్పించుకోవడం, అది మేబీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన లేకపోతే సినిమాలకి సంబంధించిన విషయాలే అయినా తన గురించి ప్రచారం చేసుకోవడానికి న్యూస్ ఛానల్ బాగా ఉపయోగపడతాయని, అందుకే ఆ మీడియం ద్వారా సినిమాలతోనూ ప్రజలతోనూ మంచిగా కనెక్ట్లో ఉండొచ్చని జూనియర్ ఎన్టీఆర్ భావించారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కోరిక మేరకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా అయితే చెప్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎంటీగా లక్ష్మీ ప్రణతికి బాధ్యతలు అన్నీ కూడా అప్పగించేసినట్టుగా కూడా సమాచారం. కాబట్టి విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే లక్ష్మీ ప్రసన్న కూడా ఈ బాధ్యతల గురించి ఎంతగానో ఆలోచించింది. అంతేకాకుండా తన భర్త తనకి ఇచ్చినటువంటి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటూ చెప్తోంది. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. సో లక్ష్మీ ప్రణతి ఇప్పుడు ఎండిగా బాధ్యతలు స్వీకరించి సో ఎన్టీఆర్కి సంబంధించిన సినిమా విషయాలకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుందనేది తెలుస్తోంది. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు ఎంతో వైరల్ అవుతోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఎండిగా ఇప్పుడు బాధ్యతలు చేపట్టి ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేయబోతున్నారు, అలాగే ఇంకా ఎంత ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు అనేది చూడాలి. సో కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తే ఈ న్యూస్ ఛానల్ ద్వారా మరింత క్రేజ్ అనేది సొంతం చేసుకోవచ్చు అనేది కూడా తెలుస్తోంది. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ న్యూస్ ఛానల్ గురించి అఫీషియల్గా ఎప్పుడు వస్తుందో చూడాలి.